భోజనం చేశాక అస్సలు చేయకూడని పనులు. భోజనం చేశాక ఈ పనులు చేస్తే ప్రమాదమే. అవేంటో తెలుసుకుందాం. భోజనం చేయగానే కాసేపు నడిస్తే మంచిదని అంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే జీర్ణక్రియలోని, మనం తిన్న ఆహారంలోని పోషకాలు మన నడకతో ప్రతికూల చర్య వలన శరీరం గ్రహించలేకపోతుంది. భోజనం చేయగానే పళ్ళు తినకూడదు. ఎందుకంటే భోజనం చేయగానే పళ్ళు తినడం వల్ల కడుపుబ్బరంగా ఉంటుంది. కాబట్టి పళ్ళు భోజనానికి 1 గంట ముందు కానీ, భోజనానికి 1 గంట తర్వాత కానీ తినాలి. నడుం బెల్ట్ వదులు చేయరాదు. ఎందుకంటే తినగానే నడుం బెల్ట్ వదులు చేయడం వల్ల తిన్న ఆహారం ఒక్కసారిగా కిందకి జారి పేగులు మడత పడటం లేదా ముసుకుపోవడం లాంటివి జరుగుతాయి. భోజనం చేయగానే పడుకోకూడదు. ఎందుకంటే పడుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగక జీర్ణకోశ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కాసేపు అయ్యాక పడుకోవాలి. భోజనం చేయగానే చాలామంది టీ తాగుతారు, కానీ అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాపత్తాలో ఆమ్ల గుణాలు ఎక్కువ, కావున మనం తిన్న ప్రోటీన్ కలిగిన ఆహారం ఆమ్లాలతో చర్య జరిగి జీర్ణక్రియల సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత స్నానం చేయకూడదు. ఎందుకంటే స్నానం వల్ల కాళ్ళకి, చేతులకి, శరీరానికి రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల పొట్టకి రక్త ప్రసరణ తగ్గి జీర్ణక్రియ మందంగా జరుగుతుంది. భోజనం చేశాక పొగ త్రాగటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.